కంకి స్వాగతం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి మిత్రులారా అభిముక్తేశ్వరానంద ఇప్పుడు పదే పదే వార్తలకు ఎక్కుతున్నారు నరేంద్ర మోదీ పైన విపరీత వ్యాఖ్యలు చేయటము ఆయనని చాలా పరుష పదజాలంతో కటువైనటువంటి భాషతో విమర్శించటము వీటన్నిటినీ మించి ఒక ఉన్నతమైన పీఠానికి తనను తాను శంకరాచార్యుడిగా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి క్లెయిమ్ చేసుకున్న పదాన్ని ఆచితూచి వాడటం జరిగింది అటువంటి వ్యక్తి ఇంటింటికి తిరిగి ఒక సాధారణ పార్టీ కార్యకర్తలాగా కాంగ్రెస్ పార్టీకి ఓటేమని అడగడం ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో జరిగినాయి నరేంద్ర మోదీ వ్యతిరేకతను అణువను కనిపించడమే కాకుండా ఇటీవల ఆయన ఉద్ధవ్ ఠాకరేకి అనుకూలంగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఆయనకి పీఠం దక్కాలి అని చెప్పి వ్యాఖ్యలు రాజకీయ వ్యాఖ్యలు ఆయన చేశారు అంతేకాకుండా ఆయన అంటే ఉద్ధవ్ ఠాకరే సమయంలోనే పాల్ఘర్లో ఇద్దరు సన్యాసుల్ని దుండగులు కొట్టి చంపారు ఈ విషయాన్ని కూడా ఆయన గుర్తుంచుకోకుండా ఉద్ధవ్ ఠాకరేని హిందూ ధర్మ రక్షకుడిగా అభినంది అభి వర్ణించటము కొంత ఆందోళన కలిగించే విషయం అంతేకాకుండా ఆయన అంబానీ వివాహంలో మొత్తము వివాహం కూర్చు లోను కూర్చున్నటువంటి పద్ధతి కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే సన్యాసులు రావడము ఆశీర్వాదాలు ఇవ్వడము ఇవన్నీ మనకి తెలిసినవే అనేక మంది వచ్చారు ఈ పెళ్ళికి కూడా వచ్చారు వచ్చారు అక్షంతలు వేశారు ఆశీర్వదించారు వెళ్ళిపోయారు కానీ అవిముక్తేశ్వరానంద మొత్తము పెళ్లిలో కూర్చోవడం అనేది కొంత వింతగా చాలామందికి ఎందుకంటే సన్యాసులు సాధారణంగా రకమైనటువంటి పని చేయరు సో అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇంత వివాదిత స్వామి ఎందుకారు ఈయన బదరీ పీఠం పీఠాధిపతిని అని ఆయన తనను తాను క్లెయిమ్ చేసుకుంటారు క్లెయిమ్ అని ఎందుకు అంటున్నానంటే ఈయన పీఠాధిపతిగా ఇప్పటి వరకు పట్టాభిషేకం పొందలేదు ఇప్పటి వరకు ఆయన బదరీ పీఠంలోకి పీఠాధిపతిగా అడుగు పెట్టలేదు ఈయన కాశీలోనే ఉంటారు దీనికి కారణం ఏంటంటే ఈయన పీఠాధిపత్యాన్ని సవాలు చేస్తూ అనేక కేసులు ఉన్నాయి కోర్టులో కోర్టు ఈయన పట్టాభిషేకం పైన స్టే విధించింది కాబట్టి టెక్నికల్లీ వీరు శంకరాచార్యులు కారు వీరిపైన కేసు నమోదు చేసిన వ్యక్తి ఎవరు వీరిపైన కేసు నమోదు చేసిన వ్యక్తుల్లో చాలా సర్వమాన్యులైనటువంటి పూరి శంకరాచార్య పీఠం యొక్క శంకరాచార్యులైనటువంటి స్వామి నిశ్చలానంద సరస్వతి ఉన్నారు ఆయన యొక్క పాండిత్యాన్ని ఆయన యొక్క ధర్మ నిర్ణయాన్ని వివేచనను అందరూ గుర్తిస్తారు గౌరవిస్తారు ఆయన నిర్మోహమాటంగా అన్ని విషయాలు చెప్తారు అవసరమైతే బీజేపీ ప్రభుత్వానికి కూడాను కుండబద్దలు కొట్టినట్టుగా విషయాలు చెప్పడంలో ఆయన ఏ రోజు వెనకాడలేదు ఆయన కేసు వేశారు సో ప్రస్తుతం ఈయన కాశీలోనే ఉండి విద్వత్ పరిషత్ నాకు పీఠాధిపతిగా ఆమోదం తెలిపిందని ఒక కాగితాన్ని చూపుతూ తిరుగుతూ ఉంటారు ఈసారి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి కోసం పనిచేశారు అంతేకాకుండా నరేంద్ర మోదీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు ఈసారి ఎన్నికల సమయంలో కూడా మోదీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు తర్వాత ప్రజల నుంచి పెద్ద రియాక్షన్ రావడంతో ఆయన కొంత మాటల్ని వెనక్కి తీసుకున్నారు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా అత్యున్నత పీఠంలో ఉన్నటువంటి ధర్మాచార్యుల నుంచి సాధారణ భక్తులు ఆశించేవి కావు అంటే ఒక మాట అంటే పోనీ ఆ మాట మీద నిలబడి ఉండడం ఉండాలి మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కూడా అసలు ఉండకూడదు అన్నది ప్రజలు భావించేది మొత్తం మీద ఈ బదరీపీఠమే మొదటి నుంచి కూడా కొంత బదరీ పీఠానికి సంబంధించి అనేక కోర్టు వివాదాలు ఉన్నాయి తమాషాగా బదరీ పీఠం నైన్టీన్ ఫార్టీ వన్ నుంచే పీఠాలు ఉన్నాయి మధ్యలో ఒక నూట నలభై ఐదు సంవత్సరాలు పీఠాధిపతులు లేకుండా ఈ పీఠం ఉండింది కోర్టు వివాదాలు మిగతా మిగతా తగదాల కారణంగా నైన్టీన్ ఫార్టీ వన్ ఆ ప్రాంతంలో కరపాత్రిజీ స్వామి అనేటటువంటి ఒక సర్వమాన్య మహానుభావులు ఉండేవారు వారు తన దోసిలో ఎంత పడితే అంతే తినేవాళ్ళు కాబట్టి ఒక పూటే తినేవాళ్ళు కాబట్టి ఆయనని దోసిలినే పాత్రగా చేసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన్ని కరపాత్రి స్వామి అనేవారు కరపాత్రి స్వామీజీ ఈ పీఠాన్ని మళ్ళీ పునరుద్ధరించి స్వామి బ్రహ్మానందని తీసుకొచ్చారు బ్రహ్మానంద తరువాత స్వామి శాంతానంద పీఠాధిపతి అయ్యారు స్వామి శాంతానంద తరువాత స్వామి కృష్ణ బోధాశ్రం పీఠాధిపతి అయ్యారు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చనిపోయిన తరువాత ఈ పీఠానికి స్వామి స్వరూపానంద పీఠాధిపతిగా క్లెయిమ్ చేసుకున్నారు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆయన పైన అనేక కేసులు అవి నడిచినాయి చివరికి చాలా కాలం వరకు ఈ పీఠం మళ్ళీ వివాదంలో పడింది ఈయనను స్వామి వాసుదేవానంద అనేటువంటి మరొక వ్యక్తి సవాలు చేశారు వాసుదేవానందకి ఈయనకు అనేక సంవత్సరాలు కోర్టు కేసులు నడిచినాయి తరువాత వాసుదేవానంద క్లెయిమ్ను కోర్టు కొట్టివేసిన తర్వాత కోర్టు ద్వారా స్వరూపానంద ఇటు ద్వారకకు అటు బదరి రెండు పీఠాలకు శంకరాచార్యులుగా ఆయన ప్రతిష్ఠితులయ్యారు ఆయన శిష్యులు అవిముక్తేశ్వరానంద అవిముక్తేశ్వరానంద ఇప్పటి వరకు పీఠాన్ని అధిష్ఠించలేదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కోర్టు కేసుల కారణంగా ఈ మొదటి నుంచి కూడా పీఠంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటూ వస్తున్నాయి అది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఒక ధార్మిక పీఠంలో ఈ రకంగా జరగడం అనేది చాలా విషాదకరమైన విషయం చాలామంది దేవాలయాల్ని విముక్తం చేయాలి దేవాలయాల పనితీరుని బాగు చేయాలంటారు దేవాలయాలకే దారి చూపేటటువంటి పీఠాలలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఏం చేయాలి ప్రజలకు ధర్మ మార్గం చూపించేటటువంటి వాళ్ళది ఈ రకంగా ఉంటే ఏం చేయాలన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న సాధారణ భక్తులకు ఉంటుంది అవిముక్తేశ్వరానందజీ గురువైనటువంటి స్వరూపానంద కూడా కాంగ్రెస్కి మొదటి నుంచి సన్నిహితంగా ఉండేవారు పివి నరసింహారావు యొక్క పథకంలో భాగంగా అయోధ్య ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా ఆయన రామాలయ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు ఈ రామాలయ ట్రస్ట్లో చంద్రస్వామి సహాయంతో కొందరు స్వాముల్ని కలుపుకునే ప్రయత్నం కూడా చేశారు ఈ సమయంలో పూరి శంకరాచార్యులైనటువంటి నిశ్చలానంద సరస్వతి అడ్డుపడ్డారు ఆయన గనక లేకపోయినట్టయితే అయోధ్య ఉద్యమం మానాడు ముక్కలైపోయిండేది కొందరు అటు కొందరు స్వాములు ఇటు చాలా కలగాపులగంగా ఉండేది ఆయన అడ్డుకోవడం వల్ల ఈ రామాలయ ట్రస్ట్ పక్కకి వెళ్ళింది రెండు వేల పది అలహాబాద్ హైకోర్టు తీర్పులో రామాలయ ట్రస్ట్కి ఈ మందిర నిర్మాణంతో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్య తీర్పులో కూడా రామాలయ ట్రస్ట్ కాకుండా కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాలంటంతో ఆ కథ అలా ముగిసింది సో అప్పటి నుంచి కూడాను కాంగ్రెస్ సానుకూలత బీజేపీ వ్యతిరేకత అనేది స్వరూపానందజీ ఆయన శిష్యుడైనటువంటి అవిముక్తేశ్వరానందజీ పాటిస్తూ వస్తున్నారు పర్యవసానంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటము ఎన్నికల ప్రచారాలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటి వల్ల సాధించగలిగేది పెద్దగా ఏమీ లేకపోయినా కూడాను సమాజంలో భక్తజనంలో అనవసరమైనటువంటి భయాందోళనలు లేకపోతే కంగారు కలగాపులగం జరుగుతోంది ఇది ఒక రకంగా వాంఛనీయమైనటువంటిది కాదు ఎందుకంటే ధర్మగురువులు ధర్మ బోధనలు చేయాలి కొందరు ధర్మగురువులు రాజకీయాలు కూడా చేశారు అందులో సందేహమే లేదు ఈ శంకరాచార్య పీఠాన్ని ఉత్తరాదిలో పునరుద్ధరించినటువంటి కరపాత్రి స్వామీజీ రామరాజ్య పరిషత్ అనేటువంటి పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేయించారు ఆయన పోటీ చేయలేదు పోటీ చేయించారు తరువాత కాలంలో ఈ పార్టీ ముందుకు వెళ్ళడం లేదని భావించిన కరపాత్రిజీ శిష్యులు ఈ పార్టీని భారతీయ జనసంఘ్లో విలీనం చేశారు ఈ రకమైనటువంటి పరిస్థితి ఆ రోజుల నుంచి ఉంది తర్వాత ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు స్వామి చిన్మయానంద్ ఉత్తరప్రదేశ్ కావచ్చును సాక్షి మహారాజ్ కావచ్చు ఇటువంటి వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి సత్పాల్ మహారాజ్ కావచ్చును ధర్మ ప్రవచనకారులు స్వాములు ధర్మ ప్రచారంలో పాల్గొనడం అనేది మనకి కనిపిస్తోంది ధార్మికపరమైన అంశాలలో దేశానికి దిశను చూపించే విషయంలో మార్గదర్శకాలు ఇవ్వడంలో ఖచ్చితంగా స్వాముల పాత్ర ఉంది ముఖ్యంగా పీఠాధీశుల పాత్ర ఉంది కానీ ఈ తరహా వివాహాలకు హాజరు కావడము అక్కడ గంటల తరబడి కూర్చోవడము అదేవిధంగా ఈ రకమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయటం అనేది కొంత విడ్డూరంగా కనిపిస్తుంది ఆ పీఠము యొక్క స్థాయికి శోభస్కరంగా లేదేమోనని అనిపిస్తుంది అవిముక్తేశ్వరానంద సరస్వతి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల వల్ల హిందూ సమాజంలో కంగారు రావడము కన్ఫ్యూజన్ రావడం తప్ప మరేమీ జరుగుతుందని నాకైతే అనిపించడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి